అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వార్తా విశ్లేషణకు స్వాగతం. ఎప్పటిలాగైనా మనం ఈరోజు కూడా ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షిలో ప్రధాన వార్తలను విశ్లేషించుకొని వాటి వెనుక ఉద్దేశాలు వాస్తవాలు చెప్పుకుందాం. ఈరోజు మొదట ఈనాడు పత్రికకి వెళ్దాం. ఈనాడు పత్రికలో బ్యానర్ వార్తగా జీవనం ఛిద్రం, గత ఆర్థిక సంవత్సరం జీడిపి -7.3, తలసరి స్థూల జాతీయ ఆదాయంలో తగ్గుదల, అందరిపైన కరోనా ప్రభావం అని ఒక వార్త వచ్చింది. జనం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తుంది. కానీ కరోనాతో ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థకు అడ్డుకట్టబడింది. అంతేకాదు వృద్ధి రేటు మైనస్లోకి దిగజారింది. ఇది జీవనంపై ప్రభావం చూపుతుంది. కింద దేశ జీడిపి వృద్ధి ఇచ్చారండి. 2012-13లో 5.5, 2013-14లో 6.4, 2014-15లో ఎక్కువ ఉంది 7.5, 2015-16లో 8.0, 2016-17లో 7.1, 2017-18లో 7.2, 2018-19లో 6.1, 2019-20లో 4.0, 2020-21లో -7.3. ఇక్కడ మీరు క్యాచ్ చేశారా, 2019 నాటి కోవిడ్ రాలేదు, అయినా సరే అప్పుడు కూడా 4.0 ఉంది. అంటే అక్కడే తగ్గుదల సూచి మనకి. అలా జీడిపికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. ఇది కొంచెం ఆందోళనకరమైన విషయమే. ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి, వృద్ధి రేటు జీడిపి వృద్ధి రేటు తగ్గే కొద్దీ సామాన్యుడు పేద మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి. తర్వాత వార్తకు వెళ్ళిపోతే, రాష్ట్రంలో 10,000 కంటే దిగువకు ఈ నెలలో మొదటిసారి కొత్తగా 8,976 మంది కరోనా, 90 మంది మృతి. తర్వాత దేశంలో 2 నెలల గరిష్టానికి 5.62 పాజిటివిటీ రేటు, 24 గంటల్లో 114,460 కేసులు, 2,677 మంది మరణం. కరోనా పాపం చైనాదే. ప్రయోగాల్లో భాగంగా ఓ వైరస్ జన్యు క్రమాన్ని మార్చిన శాస్త్రవేత్తలు, బలమైన ఆధారాలు ఉన్నాయన్న పూణే శాస్త్రవేత్తల బృందం. చాలా కరోనా ఫస్ట్ వేవ్ నుంచి చైనా పనే వుహాన్ ల్యాబ్లో తయారైందని చెప్తున్నారు. కానీ వాళ్ళని ఏం చేయట్లేరుగా, చేయలేరు కదా, చేయట్లేదు, చేయలేరు. పల్లెవెలుగు పార్సల్ వాహనంగా, పల్లెవెలుగు బస్సుని ఇలా పార్సల్గా మార్చారంట పాత బస్సుల్ని. తర్వాత ఢిల్లీ సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా, అమిత్ షా అపాయింట్మెంట్ లేకనే. ఇదిగో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిపోతున్నారు, ఢిల్లీ వెళ్ళిపోతున్నారని ఊది నిన్నంతా ఊదారు. ఈరోజేమో అపాయింట్మెంట్ లేదని చెప్పి ఆగిపోయారంట. అమిత్ షా గారు అపాయింట్మెంట్ అంత ఈజీగా దొరకదుగా. దొరకాలి అంటే వాళ్ళకి అక్కడ పని ఉండాలి. ఈయనకు పని ఉండే కంటే బీజేపీ వాళ్ళకి ఈయనతో పని ఉండాలి. ఈయన 4-5 పనులు పెట్టుకొని అక్కడికి వెళ్దామంటే కుదరదు. వాళ్ళకి ఏమైనా పని ఉంటే రమ్మంటారు. కోవిడ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనేది ఘోర వైఫల్యం. బాధ్యత నుంచి తప్పించుకునేందుకే ఇతర సీఎంలకు జగన్ లేఖలు. అబ్బో సోమవీర్రాజు గారు కూడా వైసీపీని విమర్శిస్తున్నారండో, చూడండి విడ్డూరమే. ఇది నిజమైన ఎంత విడ్డూరం అంటే, సోమవీర్రాజు గారు వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అంటే మాటలు కాదు. టీకాల కార్యక్రమం నెమ్మదించడానికి ఆ రాష్ట్రాలే కారణం. జాబితాలో ఏపీ, తెలంగాణ, కేంద్ర ఆర్థిక శాఖ వ్యాఖ్యలు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళడం వెనక కూడా మనం చాలా కారణాలు అనుకున్నాము, నిన్న చెప్పుకున్నాము. అందులో అమూల్ ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన ఇష్యూ అయితే ఉంది. అలా ఈనాడులో మొదటి పేజీలో ఇవి వచ్చే వార్తలు. అంత ఇంట్రెస్ట్ అయితే ఏమి పెద్దగా లేవు. జీడిపిది ఒకటి మంచి వార్త, మిగిలినంత పక్కన యాడ్లు వేసుకున్నారు వాళ్ళకి. వార్తలు ఏమి లేక యూట్యూబ్ ప్లస్ అని యాడ్లు వేసుకున్నారు. ఇంకా సాక్షి కంటే వార్తలకు కొదవే ఉండదండి. సాక్షిలో వార్తలకు కొదవ ఉండదు. ఏ వార్త లేకపోతే పెద్ద భజన వార్త పెట్టుకోవచ్చు. సరే, ఇక సాక్షిలో వార్తలకు వచ్చేస్తే, క్రిటికల్ కవచం ఉందా, ఊహించిన అనారోగ్యం వస్తే రక్షణపై ప్రత్యేక కథనం. ఓకే. తర్వాత బాల భారతం బలహీనం, 9.27 లక్షల మంది చిన్నారుల్లో తీవ్ర పోషకాహార సమస్య. ఇది సంవత్సరాలు తరాల తరబడి పోషకాహార సమస్య ఉంటూనే ఉంటుంది. ఆ పోషకాహార సమస్య నిర్మూలనకు అంగన్వాడీ కేంద్రాలు భారీగా పథకాలు అవి ఇవి ఉన్నా సరే పోదు. 3 ఏళ్ళు దాటితే కరోనా టీకా, 3 నుంచి 17 ఏళ్ళ లోపు వరకు ఇచ్చేందుకు తయారు చేసిన కరోనా నాక్ టీకాకు చైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ డోర్ డెలివరీ ఎందుకు వద్దు, శాంతి భద్రతలో ఆందోళన క్రమం. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం శాంతి భద్రతలు దిగజారాయంట. తర్వాత తగ్గిన పాజిటివిటీ రేటు, ఇందాక చెప్పుకున్నాం కదా 10% లోపు పాజిటివిటీ రేటు. అలా సాక్షిలో చిన్న చిన్న బిట్స్ ఇచ్చారు. తర్వాత సాక్షిలో బ్యానర్ వార్త చెప్పుకుంటే, చెప్పినవే కాదు చెప్పనివే చేశాం, ఇది మా 2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్టు, ధైర్యంగా ప్రజల ముందుకు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. నిజమే, చెప్పినవే కాదు చెప్పనివి కూడా చేశారు, నిజమే. కానీ పెన్షన్ 3,000 ఇస్తాము, పెంచుకుంటూ పోతాము అన్నారు.
2019 మే నెలలో పెంచారు, 2020 మే నెలలో, 2021 మే నెలలో ఎందుకు పెంచలేదు? చంద్రన్న బీమా ఎందుకు ఆపేశారు? అన్నా క్యాంటీన్లు ఎందుకు ఆపేశారు? ఆ చంద్రన్న బీమాను వైఎస్ఆర్ బీమాగా పెట్టుకోవచ్చుగా. ఆ అన్నా క్యాంటీన్లను వైఎస్ఆర్ క్యాంటీన్లు గానో, జగనన్న క్యాంటీన్లు గానో, ఏదో వైఎస్ క్యాంటీన్లు అని ఏదో ఒకటి పెట్టుకోవచ్చుగా. అవన్నీ ఏం తప్పు చేశాయండి? ఏం పాపం చేశాయండి? ఇలా మీరు ఎన్ని రాసినా ఆపేసినవి కూడా ఒక పక్కన ఒక వార్త రాయండి. చెప్పినవే కాదు చెప్పనివే చేశాం, కొత్తవే కాదు పాతవి ఆపేశాం అని వార్త పెట్టి ఒక హెడ్డింగ్ పెట్టి ఏమేమి ఆపేశారో మొత్తం లిస్ట్ రెడీ చేయాలి. అప్పుడు తెలుస్తుంది పరిపాలన అంటే ఏంటో. హైకమాండ్ వద్దనే వరకు నేనే ముఖ్యమంత్రి, బీజేపీ అధిష్టానానికి తనపై విశ్వాసం ఉన్నంత వరకు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని యడ్యూరప్ప. తర్వాత మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు, రాష్ట్రంలోని మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రవేశాలంట. తర్వాత నాణ్యమైన విద్యకు బాటలు, స్కూలింగ్ టు లెర్నింగ్ దిశగా అడుగులు, ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ పథకాలతో మారుతున్న పాఠశాలల చదువులు, 2 ఏళ్లలో పాఠశాల విద్యలో పెనుమార్పు, చేరికల్లో పరుగులు, డ్రాప్అవుట్లు తగ్గుముఖం. ఇవి మరీ రాస్తారండి. భజన భజన భజన, ఎక్కడో భజన వార్త, ఇదో భజన వార్త, మనకు పనికిరాదు అది. ఇదో భజన వార్త, పాఠశాల విద్యలో ఏపీ ప్రగతి 72 పాయింట్లకు పైగా మెరిపోయి 4వ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ అంట. తర్వాత వరుణుడి కరుణ, ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల ప్రారంభంలోనే విస్తారంగా వర్షాలు, నెల్లూరు మినహా 12 జిల్లాల్లోనూ ఇప్పటికే అధిక వర్షపాతం నమోదు. చూడాలి ఓవరాల్గా చూస్తే అప్పుడు వరుణుడి కరుణ ఎలా ఉంటుందో తెలుస్తుంది. తర్వాత 42 కిలోల హెరాయిన్ పట్టివేత, 285 కోట్ల పైమాట, హైదరాబాద్ ఢిల్లీ చెన్నై ఎయిర్పోర్టుల్లో ఘటనలు, 2 రోజుల వ్యవధిలో పట్టుబడిన ముఠాలు, ప్రధాన నగరాలే టార్గెట్గా దేశంలోకి భారీగా డ్రగ్స్. తర్వాత వ్యాక్సిన్ల ఖర్చు ఎంతైనా రెడీ, ఇప్పటికే కోటా మేరకు 125 కోట్లకు పైగా వ్యాక్సిన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు, 37.60 లక్షల డోసులు కొనుగోలు, సీరం నుంచి 30.5 లక్షలు, భారత్ బయోటెక్ నుంచి 6.80 లక్షల డోసులు కొనుగోలు అంట. వ్యాక్సిన్ల కోసం ఒకవైపు గ్లోబల్ టెండర్లు అంటారు, ఇంకో 125 కోట్లు, 1600 కోట్లకు 125 కోట్లు రిలీజ్ చేసి ఇంకా ఇచ్చేది చెప్తారు. ఇవన్నీ జిల్లా వార్తలు, ఇది సాక్షిలో వచ్చిన వార్తలు అయితే ఇవి. సాక్షిలో ఇదిగో ఈ 2 భజన వార్తలు, ఈ భజన వార్తలు తప్ప ప్రజా ప్రయోజన, ప్రజలకు ఉపయోగపడే వార్తలు కానీ ఇంకేమీ లేవు. మిగిలినన్ని పులిహార వార్తలే. ఈనాడులో ఈ జీవన చిత్రం అనే వార్త తప్ప మిగిలినన్ని కూడా పులిహార వార్తలే, పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈనాడులో కార్టూన్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఆహార భద్రత దినోత్సవం అంట, ఆహారానికి భద్రత కల్పించాం సార్ డోకా లేదు, ఆహారం మొత్తం దాసేసి పేదోడికి పెట్టకుండా భద్రత కల్పించారని ఒక సెటారికల్ కార్టూన్ వేశారు. తర్వాత ఆంధ్రజ్యోతి, ఒకటి మాత్రం నిజమండి, ఈనాడుకి ఆంధ్రజ్యోతికి వార్తల కోసం వెతుక్కోవాలి, ఏమీ లేక పులిహార వార్తలు రాస్తారు. ఆంధ్రజ్యోతి మాత్రం ఏమీ లేక మసాలా వార్త రాస్తారు. వాళ్ళకి పులిహార వార్తలు ఉంటాయి, వీళ్ళకి మసాలా వార్తలు ఉంటాయి. చూసారా, మతం మారితే రిజర్వేషన్ వర్తించదు, కులం ఆధారంగా వచ్చిన కోటా చల్లదు, ఉద్యోగం వచ్చిన తర్వాత మతం మారినా అంతే, అలాంటి వారిని విధుల నుండి తొలగించండి, మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు. తర్వాత మేట నొక్కారు పనులు ఎప్పుడో, ఒకేసారి 14 మెడికల్ కాలేజీల పేరిట హడావిడి, పలు కాలేజీలకు ఇప్పటికీ ఖరారు కాని టెండర్లు, వైద్య కాలేజీల కోసం పరిశోధనల సంస్థలు బలి, హైకోర్టు స్టే ఇచ్చినా నంద్యాలలో శంకుస్థాపన, ఇంటి పట్టాల తరహాలో భూసేకరణ దంద, మార్కెట్ రేటు కంటే 2-3 రెట్లు అదనపు ధర, 2 కాలేజీలకు టెండర్లు దాఖలైనా పనులు మొదలుపెట్టిన కాంట్రాక్టర్లు, బిల్లుల చెల్లింపులో అస్పష్టతే కారణం. ఇదిగోండి, అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో ఉన్న గొర్రెల పెంపకం క్షేత్రంలో 500 ఎకరాల్లో వైద్య కళాశాల నిర్మాణానికి 63 ఎకరాలు ఉచితంగానే తీసుకున్నారు, ఇప్పటి వరకు టెండర్లో పిలవలేదు, హడావుడిగా భూమి పూజ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని దగ్గులూరులో కళాశాల నిర్మాణానికి ఇప్పటి వరకు టెండర్లు పిలవలేదు, తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో వైద్య కళాశాల భవనాల నిర్మాణం కోసం టెండర్లు పిలిచినప్పటికీ ఇంకా ఖరారు కాలేదు. ఇలా ఈ టెండర్లో గందరగోళం ఉంది, కానీ మీట నొక్కేశారు. మళ్ళీ అవసరమైతే ఒక 6 నెలల సంవత్సరం తర్వాత మళ్ళీ నొక్కుతారు. ఇటువంటి వార్తలు ఈనాడు రాయదు, రాశారంటే వాళ్ళకి యాడ్ ఉండదు, యాడ్ లేకపోతే ఈనాడు పడిపోద్ది, అది వాళ్ళ బాధ. ఇది నిజానికి ఇది ఇంపార్టెంట్, ఆలోచించదగిన వార్త. ఇటువంటి ఈనాడులు వస్తే బాగుండేది, కానీ ఈనాడు వాళ్ళు ఇలాంటి వార్తలు రాయరు, రాశారంటే వాళ్ళకి యాడ్లు కట్ చేసేస్తారు, అందుకే వాళ్ళు రాయరు. ప్రజా ప్రయోజన వార్తలు ఏవి కూడా ఈనాడు వాళ్ళు రాయరండి. తర్వాత సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా, ఖరారు కాని కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు, తొలుత రమ్మని తర్వాత రద్దు చేసిన అమిత్ షా, గురువారమైనా సమయం ఇవ్వాలని వినతి, జలమంత్రి నుంచి మాత్రమే సానుకూలత, నేడు నేరుగా రంగంలోకి వైసీపీ ఎంపీలు, అపాయింట్మెంట్ కోసం లాబీయింగ్. అది ఢిల్లీ పర్యటన వెనక అనేక వార్తలు వచ్చాయి, చివరికేమో వార్తలు తుస్సుమనిందనమాట. తర్వాత
దారికి వస్తారా పోతారా? ఐటీ చట్టాలను అంగీకరించుకుంటే అమెరికా వెళ్ళిపోవచ్చు. సోషల్ మీడియా సంస్థలకు కేంద్ర ఐటీ మంత్రి స్పష్టీకరణ. మా సంస్థలే అమెరికా చట్టాలకు లోబడి పనిచేయట్లేదా? కేంబ్రిడ్జ్ అనలిటికా ఘటనలో ప్రైవసీ ఏమైంది? ఫిర్యాదులకు అధికారిని నియమించడానికి ఏమొచ్చింది? టెక్ దిగ్గజాలకు రవిశంకర్ ప్రసాద్ సూటి ప్రశ్నలు. కొత్త చట్టంతో వినియోగదారులకు నష్టం లేదని వెల్లడి. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం ఉంటుంది, గొడవ జరుగుతుంది. సో ఇవి ఉంటాయో పోతాయో మనకు ప్రస్తుతానికి అయితే తెలియదు. తర్వాత నేటి నుంచే ఆనంద్ ఏముందు, తర్వాత ధూళిపాలపై మరో కేసు, మొత్తం 20 మందిపై నమోదు. మే 29 డైరీ పాలక మండలి సమావేశం, కోవిడ్ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎఫ్ఐఆర్. తర్వాత కృష్ణపట్నంలో సోమిరెడ్డిపై ఫోర్జరీ కేసు. ఆ దివ్యాంగ చిన్నారులపై కక్ష సాధింపు, మానసిక దివ్యాంగుల పాఠశాల కూల్చివేతంపై నిరసనలు. జీవీఎంసీ అధికారుల తీరుపై విశాఖవాసుల ఆగ్రహం, పాఠశాల వద్ద పిల్లలతో కలిసి తల్లిదండ్రులు ఆందోళన. బాబోయ్ మరో వేరియంట్, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరిలో B.1.1.28.2 ప్రమాదకర వైరస్ గుర్తింపు. సోకిన వారంలోనే శరీర బరువు భారీగా డౌన్. బాబోయ్ ఈ కరోనాకు సంబంధించి ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందో తెలియట్లేదండి. తర్వాత సుస్థిర అభివృద్ధిలో భారత్ కిందకి, మెరుగ్గా భూటాన్, నేపాల్, బంగ్లా, శ్రీలంక. గతేడాది 115, తాజాగా 117 ర్యాంకు. అయ్యో అలా ఆంధ్రజ్యోతిలో మొత్తం చాలా వార్తలు పెట్టారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మొత్తానికి ఒక 9-10 వార్తలు ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో పెట్టారు, మసాలా వార్తల్ని. ఈనాడులో మాత్రం పులిహోర వార్తలు ఉన్నాయి, దానిలో పులిహోర వార్తలు ఉన్నాయి. ఆంధ్రజ్యోతి రాసినవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయాలి అనే ఒక ఉద్దేశంతో మంచి, అసలు ప్రతిరోజు వాళ్ళు స్టఫ్ ఎత్తుక్కుంటారు, ఎత్తుక్కొని సరైన తీసుకొస్తారు. చూడండి, మెడికల్ కాలేజీలకు మొన్న శంకుస్థాపన చేస్తే అప్పుడే రాశారు. యాక్చువల్లీ ఈ వార్త ఇప్పుడు అనవసరం, మొన్నే కదా శంకుస్థాపన చేశారు. ఒక 4 రోజులు అబ్జర్వ్ చేయొచ్చుగా, 3 రోజుల్లోనే ఎందుకు ఇలా రాసేయడం? కానీ వీళ్ళకి ఇలాంటి వార్తలు కావాలి. ఇటువంటి వార్తల్ని ఒక పార్టీ వర్గం వల్ల అంగీకరిస్తారు కాబట్టి వీళ్ళు రాస్తారు. నిజానికి ఈ వార్త 4 రోజుల తర్వాత లేదా 2 నెలల తర్వాత అబ్జర్వ్ చేయాలి. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 3 నెలల 2 నెలల కిందట ఇలా మెడికల్ కాలేజీకి ఓపెన్ చేశారు, ఇప్పటికీ టెండర్లు అవ్వలేదు, 4 రోజుల్లో ఏం చేశారని రాస్తే కొంచెం జనం సంతోషిస్తారు, నిజమే కదా నెల అయింది కదా అని. ఇప్పుడు 3 రోజులే అయిందిగా, ఈ 3 రోజుల్లోనే ఎందుకు రాత? సో ఆంధ్రజ్యోతికి ఇవన్నీ అనవసరం, మసాలా వార్త పడిందా లేదా అనేటట్టు ఉంటారు. సో ఓవరాల్గా ప్రధాన పత్రికల్లో వార్తలు, వాటి వెనుక ఉద్దేశాలు చెప్పుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సెటైరికల్గా, కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.